Hi everyone, welcome to our channel. In today's video, we are going to learn about how to solve Modi method when he is asking us to obtain the basic initial feasible solution by using least cost or matrix minima method. So, enduku ee video chestunanu ante, one of my subscriber has asked me to upload the video on this model. సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నన్ను అడిగి 1 మంత్ అయిపోయింది, కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండి చేయడానికి కుదరలేదు. సో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, సాల్వ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ బై యూజింగ్ మోడీ మెథడ్ బై ఆప్టైనింగ్ ద ఇనీషియల్ సొల్యూషన్ బై యూజింగ్ లీస్ట్ కాస్ట్ ఆర్ మ్యాట్రిక్స్ మినిమా మెథడ్. ఇక్కడ లీస్ట్ కాస్ట్ ఆర్ మ్యాట్రిక్స్ మినిమా మెథడ్ అంటే రెండు ఈక్వలే. సో లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే టోటల్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం అసైన్ చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ ఆర్ నాట్. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ అవునా కాదా అని చెక్ చేయడం ఎలాగా అంటే, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సప్లై అండ్ డిమాండ్. ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ యాడ్ చేస్తే మనకి రెండు కూడా 34 వచ్చింది. దేర్ ఫోర్ గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్డ్. Now we are going to solve this problem by using least cost method. So least cost method lo em chestam ante manam assigning chesedi ela undalante least numbers em aithe untayo aa first least numbers ni manam consider cheskuntu veltamu. So we won't consider this. Why? Because this is supply and idu vachesi demand. మనం ఈ వాల్యూస్ కన్సిడర్ చేయము. ఈ మిగిలిన వాల్యూస్ 2, 7, 4, 1, 6, 2 ఇవే, ఈ 4 రోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, 4 రోస్ అండ్ 3 కాలమ్స్. సో మొత్తం ఉన్న వాల్యూస్లో ద మోస్ట్ లీస్ట్ వాల్యూ ఈజ్ 1. ఇక్కడ చూడండి, మనకి 2 1స్ ఉన్నాయి. ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఐ కన్సిడర్ దిస్. సో ఇక్కడ మనం అసైనింగ్ చేసుకుంటే 8. సో రెండు నెంబర్స్ సప్లై డిమాండ్ కంపేర్ చేసుకుంటే 8 ఈజ్ ద లీస్ట్. సో లీస్ట్ వాల్యూని ఇక్కడ మనం అసైన్ చేసుకుంటాం. సో 8 - 8 0 అండ్ 18 - 8 10. సో రిమైనింగ్ ఇక్కడ మనకి 0 ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్లో మనం అసైన్ చేయడానికి ఏమి లేదు కాబట్టి విల్ క్యాన్సిల్ దిస్. నౌ ద సెకండ్ లీస్ట్, తర్వాత లీస్ట్ ఏది 1. మళ్ళీ ఇంకా 1 ఉంది కాబట్టి ఈ 1 దగ్గర కూడా అసైన్మెంట్ జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ కాలంలో డిమాండ్, 4th రోలో సప్లై, రెండు కంపేర్ చేసుకుంటే 7 ఈజ్ ద లీస్ట్ నెంబర్. సో 7తో అసైన్ చేసి ఇక్కడ 7 - 7 0, 14 - 7 7. సో ఇక్కడ మిగిలిన వాల్యూస్ కూడా మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం. నెక్స్ట్ లీస్ట్ వచ్చేసి 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 10 అండ్ 7 కంపేర్ చేసుకుంటే 7 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో వీఆర్ అసైనింగ్ 7 హియర్ అండ్ విల్ క్యాన్సిల్ 7. ఇక్కడ 10 - 7 3. సో ఇంకా ఈ రో కూడా మనకి అసైన్ చేయడానికి లేదు. నెక్స్ట్ లీస్ట్ ఈజ్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఐ విల్ టేక్ దిస్ 4. నా అసైన్మెంట్ చూడండి, 3, 5 కంపేర్ చేస్తే లీస్ట్ నెంబర్ ఈజ్ 3. సో ఐఎమ్ అసైనింగ్ హియర్ 3. సో 5 - 3 2 3 - 3 0. సో ఇంక ఇక్కడ ఈ నెంబర్ని కూడా మనం కన్సిడర్ చేయము. సో నెక్స్ట్ లీస్ట్ వచ్చి మనకి ఇక్కడ 4. సో ఇక్కడ 9, 7 కంపేర్ చేసుకుంటే లీస్ట్ వాల్యూ ఏది 7. సో 7 ఇక్కడ అసైన్ చేస్తున్నాను. 7 - 7 0, 9 - 7 2. ఓకే, నెక్స్ట్ ఇంకా 7 ఉండింది. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏ రో లేదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు క్యాన్సిల్ అయినాయి అండ్ ఇది అసైన్ అయ్యింది. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే 2 ఇది కామన్ నెంబర్ కాబట్టి 2 అసైన్ చేసి 2 క్యాన్సిల్ చేస్తాం. సో ఇంక ఇక్కడ చూడండి, మనకి సప్లై 0 ఉంది, డిమాండ్ కూడా 0 ఉంది. సో వి మేడ్ ఆల్ ద అసైన్మెంట్స్. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎలాగంటే, 2 × 7 + 4 × 3 + 1 × 8 + 4 × 7 + 1 × 7 + 2 × 7, టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈజ్ 83 రూపీస్. నౌ బై యూజింగ్ దిస్ టేబుల్ వీ విల్ సాల్వ్ ద మోడీ మెథడ్. సో ఇందాక మనం సాల్వ్ చేసాం కదా లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ మెథడ్లో మనకి ఏ టేబుల్ అయితే ఆప్టైన్ చేసామో సేమ్ టేబుల్ యూజ్ చేసి మనం మోడీ మెథడ్ అనేది సాల్వ్ చేస్తాము. సో మనకి అసైన్మెంట్ ఎక్కడైతే జరిగిందో అవి సేమ్ వాల్యూస్ మనం ఇక్కడ చేసుకుంటాం. వీటిని మనం ఎక్కడైతే నెంబర్ ఉండిందో వీటిని మనం అలొకేటెడ్ సెల్స్ అంటాము. అండ్ ఇవి అన్అలొకేటెడ్ సెల్స్,
ఆర్ ఐడెంటిఫైయింగ్ మనకి నంబర్ ఎక్కడైతే అసైన్ అయి ఉండిందో దాన్ని అలోకేటెడ్ సెల్ అంటాము అండ్ నంబర్ ఎక్కడైతే అసైన్ అయి లేదో ఆ సెల్స్ ని మనం అనలోకేటెడ్ సెల్స్ అంటాము ఇప్పుడు మనం మోడీ మెథడ్ లో ఆల్రెడీ మోడీ మెథడ్ కి సంబంధించి నేను స్టార్టింగ్ వీడియోస్ లో చెప్పాను వన్స్ గో టు ద ప్లేలిస్ట్ ఓఆర్ ప్లేలిస్ట్ అండ్ యు విల్ గెట్ ద మోడీ మెథడ్ ఇంట్రడక్షన్ వీడియో దేర్ అక్కడ చెక్ చేసుకోండి అండ్ మోడీ మెథడ్లో మనం అలోకేటెడ్ సెల్స్కి అన్అలోకేటెడ్ సెల్స్కి ఫార్ములాస్ యూస్ చేస్తాము సో వీటి వాల్యూస్ని బట్టి మనం వచ్చిన సొల్యూషన్ని ఆప్టిమైజ్ చేస్తామన్నమాట సో ఫర్ అలోకేటెడ్ సెల్స్ మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి అంటే సిఐజే ఈజ్ ఈక్వల్స్ టు యుఐ ప్లస్ విజే ఇక్కడ ఐ అంటే రో జే అంటే కాలమ్ ఓకే సో ఇక్కడ అలోకేటెడ్ సెల్స్ని మనం CIJ is equal to UA plus VJ use chesi U values, V values find out chestam. So manaki ikkada U values telledu, V values telledu. So let us consider any one of the value as 0. Any one of the values ante E values kaadu. U values, V values lo. Okay. So ikkada chudandi number more allocations ekkada jaragaya ante first row lo jarignayi, fourth row lo jarignayi. So U1 daggara manu nenu 0 teesukuntunnanu. వీ కెన్ టేక్ U2 0 తీసుకోవచ్చు U3 తీసుకోవచ్చు U4 తీసుకోవచ్చు కాకపోతే ఏదైనా ఒకటి ఫస్ట్ 0 తీసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ అలోకేటెడ్ సెల్ ఏది C12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫార్ములా యూస్ చేసుకుంటే U1 ప్లస్ V2 C12లో మనకి వాల్యూ ఎంత 7 అంటే సెల్ వాల్యూ అనమాట 1 2 సెల్ వాల్యూ మనకి 7 ఈజ్ ఈక్వల్స్ టు U1 వాల్యూ మనం 0 కింద తీసుకున్నాం కాబట్టి 0 ప్లస్ V2 వాల్యూ తెలీదు V2నే తీసుకుంటున్నాము సో V2 ఈజ్ ఈక్వల్స్ టు 7 సో మనకి ఇక్కడ V2 వాల్యూ ఎంత వచ్చింది 7 సో నెక్స్ట్ C13 ఈజ్ ఈక్వల్స్ టు U1 ప్లస్ V3 C13లో అసైన్ అయిన వాల్యూ 4 U1 వాల్యూ 0 V3 వాల్యూ తెలియదు V3 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఓకే నౌ ఫర్ U2 U2 ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి V3 తెలుసు అండ్ మనకి అలోకేట్ అయిన సెల్ C23 సో C23 ఈజ్ ఈక్వల్స్ టు U2 ప్లస్ V3 C23 వాల్యూ వచ్చేసి 1 U2 వాల్యూ తెలీదు మనకి V3 వాల్యూ తెలుసు 4 సో U2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - 4 - 3 ఓకే నౌ సి చూడండి ఇక్కడ మనకి C32 కూడా ఒకటి అలోకేటెడ్ సెల్ సో C32 ఈజ్ ఈక్వల్స్ టు U3 ప్లస్ V2 మనకి C32లో వాల్యూ ఎంత 4 U3 వాల్యూ తెలీదు V2 వాల్యూ 7 సో U3 ఈజ్ ఈక్వల్స్ టు 4 - 7 - 3 సో U3 వాల్యూ ఈజ్ -3 ఇంక ఇక్కడ చూడండి మనకి కావాల్సిన U4 వాల్యూ కావాలి V1 వాల్యూ కావాలి సో U4 వాల్యూ కావాలి అంటే వి బై యూజింగ్ దిస్ అలోకేటెడ్ సెల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద C4 వాల్యూ వై బికాస్ C43 ఈజ్ ఈక్వల్స్ టు U4 ప్లస్ V3 C43 అలోకేటెడ్ వాల్యూ ఎంత అంటే 2 సో U4 తెలియదు మనకి V3 వచ్చేసి 4 సో U4 ఈజ్ ఈక్వల్స్ టు 2 - 4 - 2 నౌ మనకి U4 తెలిసిపోయింది కాబట్టి వీ కెన్ ఫైండ్ అవుట్ V1 నౌ C41 ఈజ్ ఈక్వల్స్ టు U4 ప్లస్ V1 C41 వాల్యూ ఎంత 1 U4 వాల్యూ -2 ప్లస్ V1 తెలీదు V1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇటు వైపు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1 + 2 - 3 సో ఇక్కడ చూడండి మనకి V వాల్యూస్ వచ్చినాయి U వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు అన్అలోకేటెడ్ సెల్స్కి చూస్తాం అన్అలోకేటెడ్ సెల్స్కి ఫార్ములా ఏంటంటే డెల్టా ఐజే ఈజ్ ఈక్వల్స్ టు సిఐజే మైనస్ U1 ప్లస్ VJ మనకి U వాల్యూస్ తెలుసు V వాల్యూస్ తెలుసు అలాగే సెల్ వాల్యూ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు మనకి అన్అలోకేటెడ్ సెల్స్ ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ అన్అలోకేటెడ్ సెల్ వచ్చేసి డెల్టా 1 1 ఇది నెక్స్ట్ డెల్టా 2 1 డెల్టా 2 2 డెల్టా 3 1 డెల్టా 3 3 డెల్టా 4 1 ఓకే సో ఇప్పుడు డెల్టా 1 1కి వాల్యూ ఏంటి అంటే C11 సిఐజే అంటే C11 మైనస్ యుఐ అంటే U1 విజే అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు C11లో వాల్యూ ఎంత 2 మైనస్ U1 వాల్యూ 0 V1 వాల్యూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - 3 - 1
సో డెల్టా 21 డెల్టా 21 అంటే C21 మైనస్ U2 ప్లస్ V1 సో మొత్తం అనలొకేటెడ్ సెల్స్ అన్నింటికి కూడా ఈ ఫార్ములా ఈ బేసిస్ మీద యూజ్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేసి మనం అలా చేయాలి ఇందాక నేను ఇక్కడ డెల్టా 41 అన్నాను కదా కాదు డెల్టా 42 మనకి అనలొకేటెడ్ సెల్ ఒకసారి మీరు చూడండి సమ్ చేసేటప్పుడు సో C42 మైనస్ U4 ప్లస్ V2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 మైనస్ ఆఫ్ U4 వాల్యూ మైనస్ 2 ప్లస్ V2 వాల్యూ వచ్చేసి 7 6 మైనస్ 5 ఈజ్ 1 సో ఇక్కడ మనకి ఇది కన్సిడర్ ఒకసారి ఇది చూడండి డెల్టా ఐజే వాల్యూస్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ ద మోడీ మెథడ్ డెల్టా ఐజే అనేది మనకి గ్రేటర్ దాన్ 0 ఉంటేనే విల్ హ్యావ్ ద సింగిల్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఉంటుంది బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి సో ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు మోస్ట్ నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలి ఇక్కడ మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూకి -1, 2, -1 వచ్చినాయి కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు సో నేను ఇక్కడ ఈ -1ని కన్సిడర్ చేస్తున్నాను అంటే డెల్టా 11ని కన్సిడర్ చేస్తున్నాను అన్నమాట సో మనం ఈ మోడీ మెథడ్ ఎక్కడి వరకు రిపీట్ చేయాలి అంటే డెల్టా ఐజే అనేది ఆల్ వాల్యూస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అన్ని వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 వచ్చే వరకు మనం ఈ రిపిటేషన్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ మనకి ఎక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే డెల్టా 11 దగ్గర మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది సో డెల్టా 11 అంటే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడి నుంచి మనం విల్ టేక్ ఏ పాత్ అన్నమాట పాత్ ఎలా తీసుకుంటాము అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనకి కిందకి వెళ్తుంది సో ఎక్కడైతే మనకి ఎలొకేషన్ జరిగి ఉంటుందో ఆ సెల్ నుంచే ఇది అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ అప్ కానీ బ్యాక్ కానీ డైరెక్షన్ తీసుకోగలదన్నమాట సో మనకి ఇక్కడ క్లోజ్డ్ రిలేషన్ అనే క్లోజ్డ్ షిప్ క్లోజ్డ్నెస్ అనేది ఉండాలి కాకపోతే ఇక్కడ చూడండి ఇఫ్ ఇన్ కేస్ మనం సెకండ్ సెల్లోకి వచ్చామంటే ఇక్కడ నుంచి థర్డ్ సెల్కి వస్తుంది ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి లేదు సో ఇక్కడ మనకి క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ థర్డ్ సెల్కి వచ్చి థర్డ్ సెల్ నుంచి మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ ఫర్ ద లాస్ట్ రో లాస్ట్ సెల్ అండ్ ఫ్రమ్ హియర్ అగైన్ ఇక్కడ నుంచి మనకి ఎలొకేషన్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుందన్నమాట ఆల్రెడీ మీకు చెప్పాను ఎక్కడైతే ఎలొకేట్ అయి ఉంటుందో అక్కడి నుంచి అప్ ఆర్ డౌన్ ఆర్ రైట్ ఆర్ లెఫ్ట్కి వెళ్తుంది తప్ప ఇలా వంకర్లో అయిగా తిరగదు సో ఆల్వేస్ దిస్ దేర్ మస్ట్ బి ఏ క్లోజ్డ్ ఏరియా సో ఈ క్లోజ్డ్ ఏరియా రావడానికి మనకి ఎక్కడైతే టర్న్ తీసుకుంటుందో అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను టర్న్ తీసుకున్నా సో ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేసుకుంటాము ఆల్టర్నేటివ్గా వేసుకున్నమాట ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ వేసుకుంటాం సో ఈ మైనస్ వాల్యూస్ వచ్చే చూసారా ఈ మైనస్ వాల్యూస్లో ఏ ఎలొకేట్ అయిన వాల్యూస్లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి సో ఇక్కడ ఎలొకేట్ అయిన వాల్యూస్ ఏంటి 7, 1, 3, 1 ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏది అంటే 3 సో ఈ 3ని ఏం చేస్తామంటే ఈ ప్లస్ ఉన్న వాల్యూ దగ్గర యాడ్ చేస్తాము మైనస్ ఉన్న వాల్యూస్ దగ్గర సబ్ట్రాక్ట్ చేస్తాము సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ 1 సో ఇటరేషన్ 1 వచ్చి ఇది ఇక్కడ మీకు క్లోజ్డ్ ఏరియా చూసారు కదా ఈ క్లోజ్డ్ ఏరియాలో మనకి ఇక్కడ 2 దగ్గర ఎలొకేషన్ జరుగుతుంది అనమాట వై బికాజ్ ఇక్కడ ఆల్రెడీ 0 ఎలొకేషన్ ఉంది ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి లీస్ట్ వాల్యూ ఇక్కడ మనం యాడ్ చేయాలి లీస్ట్ వాల్యూ ఏముందంటే 3 సో 0 + 3 ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఏరియా ఏమీ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి సేమ్ వాల్యూ మనం ఇక్కడ తీసుకుంటాము సో ఇక్కడ చూడండి ఇది 3 - 3, 3 - 3, 0 కాబట్టి ఇక్కడ మనకి ఎలొకేషన్ అనేది ఏమీ జరగదు ఓకే సో ఈ రోలో కూడా మనకి ఇక్కడ సేమ్ 8 అనేది మనం తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది కూడా మనకి సేమ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి 7 - 3 చేయాలి 7 - 3, 4 అండ్ ఇక్కడ చూడండి ప్లస్ చేయాలి 7 + 3 ఎంత 10 ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎలొకేటెడ్ సెల్స్కి అన్అలొకేటెడ్ సెల్స్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సో ఇక్కడ ఎలొకేటెడ్ సెల్స్కి ఫార్ములా CIJ = UI + VJ ఆల్రెడీ చెప్పాను కదా మనకి యూ వాల్యూస్ వి వాల్యూస్ ఏం తెలియదు ఎక్కడైతే ఎక్కువ ఎలొకేషన్ జరుగుతుందో అక్కడ మనం 0 కింద తీసుకుంటాం సో మనకి ఇక్కడ ఎక్కువ ఎలొకేషన్ ఫస్ట్ రోలో జరిగింది ఫోర్త్ రోలో జరిగింది సో ఫస్ట్ రోలో ఐఎమ్ టేకింగ్ 0 ఇప్పుడు చూడండి
C11 is equals to U1 plus V1. C11 value 2, U1 value 0 తీసుకున్నాము, V1 value తెలియదు, so V1 is equals to 2. అలాగే C12 is equals to U1 plus V2. C12 value 7, U1 value 0 and V2 value తెలియదు, V2 is equals to 7. Okay, now C23 చేస్తే మనకి U2 తెలియదు, V3 తెలియదు కాబట్టి, ఆల్రెడీ V2 తెలిసింది కాబట్టి వి ఆర్ గోయింగ్ ఫర్ C32. C32 is equals to U3 plus V2. C32 వచ్చేసి 4, U3 వాల్యూ తెలియదు, V2 వాల్యూ ఈజ్ 7. సో 4 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు U3. U3 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇప్పుడు మనం U3ని యూజ్ చేసుకుని, ఓకే మనకి U3 వాల్యూ వచ్చింది, అలాగే V2 V1 వాల్యూస్ వచ్చినాయి. అగైన్ వీ విల్ ఫైండ్ అవుట్ U4 వాల్యూ. ఓకే C41 ఈజ్ ఈక్వల్స్ టు U4 ప్లస్ V1. C41 వాల్యూ 1, U4 వాల్యూ తెలీదు, V1 వాల్యూ 2. సో U4 ఈజ్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ C43 ఈజ్ ఈక్వల్స్ టు U4 ప్లస్ V3. C43 వాల్యూ 2, U4 వాల్యూ -1, V3 తెలీదు, V3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 3. ఇప్పుడు V3 యూజ్ చేసి మనం U2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే C23 ఈజ్ ఈక్వల్స్ టు U2 ప్లస్ V3. C23 వాల్యూ 1, U2 వాల్యూ తెలీదు, V3 వాల్యూ ఈజ్ 3. సో U2 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3 మైనస్ 2. ఓకే నౌ వీ విల్ ఫైండ్ అవుట్ ఫర్ అన్అలకేటెడ్ సెల్స్. మనం అలకేటెడ్ సెల్స్కి ఫైండ్ అవుట్ చేసాం కదా బై యూజింగ్ యూ అండ్ వి వాల్యూస్. నౌ లెట్ అస్ ఫైండ్ అవుట్ ఫర్ అన్అలకేటెడ్ సెల్స్. ఇక్కడ మనకి అన్అలకేటెడ్ సెల్స్ ఏమున్నాయి, డెల్టా 1 3, డెల్టా 2 1, డెల్టా 2 2, డెల్టా 3 1, డెల్టా 3 3 అండ్ డెల్టా 4 2. ఓకే డెల్టా 3 1కి ఫార్ములా ఏంటి అంటే C13 మైనస్ ఆఫ్ U1 ప్లస్ V3. C13 వాల్యూ ఎంత, 4 మైనస్ 0, V3 వాల్యూ 3. సో 4 మైనస్ 3 ఈజ్ 1. నెక్స్ట్ డెల్టా 2 1, C21 మైనస్ U2 ప్లస్ V1. C21 ప్లేస్లో 3 మైనస్ U2 వాల్యూ -2 ప్లస్ 2, -2 ప్లస్ 2 0 కాబట్టి 3 మైనస్ 0 3. నౌ C22 మైనస్ U2 ప్లస్ V2. C22 వాల్యూ 3 -2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 3, -2 ప్లస్ 7 -5 ప్లస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఈజ్ మైనస్ 2. నౌ డెల్టా 3 1 అంటే C31 మైనస్ U3 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు C31లో ఫార్ములా ఏంటి, మన వాల్యూ ఏంటి, 7 మైనస్ U3 వాల్యూ -3 ప్లస్ సారీ C31లో మనకి 5 అన్నమాట వాల్యూ, U3 వాల్యూ -3 ప్లస్ 2. సో 5 ప్లస్ 1 ఈజ్ 6. నౌ డెల్టా 3 3, C33 మైనస్ U3 ప్లస్ V3. C33 అంటే 7 మైనస్ U3 ఈజ్ -3 ప్లస్ 3, దట్ ఈజ్ 7 మైనస్ 0 ఈజ్ 7. నౌ డెల్టా 4 2, అంటే C42 మైనస్ U4 ప్లస్ V2. C42 వాల్యూ 6 మైనస్ U4 -1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 6 ఈజ్ 0. హియర్ ఆల్సో డెల్టా ఐజే ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 0. 0కి గ్రేటర్ దాన్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి -2 అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి. ఇక్కడ చూడండి, -2 అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి వీల్ కన్సిడర్ దిస్ డెల్టా 2 2. అంటే ఇక్కడ మనకి సెల్ 2 2లో వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం క్లోజ్డ్ ఏరియా వేసుకోవాలి. ఎలా వేసుకుంటాము అంటే, సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఎక్కడ వచ్చింది అంటే డెల్టా 2 2 వాల్యూ దగ్గర వచ్చింది. సో C22 వచ్చేసి మనకి C22 వాల్యూ ఇది. సో ఇక్కడ నుంచి ఇఫ్ యూ స్టార్ట్ లైక్ దిస్, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి, ఇక్కడ మనకి ఎలొకేషన్ ఏం జరగలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎలొకేషన్ జరిగిన సెల్ దగ్గరికి వస్తున్నాము.
ఇక్కడ నుంచి మనకి టర్న్ మళ్ళీ ఎక్కడైతే ఎలొకేషన్ జరిగిందో అక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి అప్ అగైన్ ఇక్కడ నుంచి ఎలొకేషన్ జరిగిన దగ్గర నుంచి అగైన్ ఈ ఎలొకేషన్ జరిగే ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది ఓకే ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ప్లస్ మైనస్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఓకే ఇక్కడ మీరు సరిగ్గా కన్సిడర్ చూసుకోండి ఎక్కడైతే మనకి ఎలొకేషన్ జరిగిందో అక్కడి నుంచే ఇది టాప్ కానీ బాటమ్ కానీ టర్న్ తీసుకుంటుంది లేదా లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్తుంది కాబట్టి ఎలొకేషన్ ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి మనం టర్న్స్ తీసుకుని మళ్ళీ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చి మనం ఒక క్లోజ్డ్ ఏరియా అనేది చేస్తాము ఓకే సో ఇక్కడ మనకి మైనస్ వాల్యూస్ ఎక్కడైతే అసైన్ చేశానో అక్కడ చూడండి ఎలొకేటెడ్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ ఎలొకేటెడ్ వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏది 2 సో ఈ వాల్యూనే మనం ఈ మనం ఎక్కడైతే టర్న్ తీసుకున్నామో అక్కడ వాల్యూస్ దగ్గర రిడ్యూస్ చేస్తాం సో చూడండి నా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లస్ అంటే 2ని ఇక్కడ మనం యాడ్ చేయాలి సో 3 + 2 5 అవుతుంది ఇక్కడ ఏంటి 7 దగ్గర 2 - 2 0 కాబట్టి ఇక్కడ ఎలొకేషన్ ఏం జరగదు నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 దగ్గర మనకి ఎలొకేషన్ ఏం లేదు 0 కాబట్టి 0 + 2 2 నెక్స్ట్ ఇక్కడ 8 దగ్గర -2 చేయాలి 8 - 2 6 నౌ ఇక్కడ సేమ్ వాల్యూ ఇక్కడ ఏం వాల్యూస్ లేదు ఇక్కడ ఏమీ రాలేదు పోలేదు కాబట్టి సేమ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ చూడండి ప్లస్ కాబట్టి యాడ్ చేయాలి 10 + 2 12 సో ఇక్కడ -4 - 2 2 ఓకే మొత్తం ఎలొకేషన్ జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఫర్ ఎలొకేటెడ్ సెల్స్ ఓకే ఇక్కడ యూ వాల్యూస్ వి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కువ ఎలొకేషన్స్ జరిగినాయి మనకి సెకండ్ రోలో ఫోర్త్ రోలో సో U2ని మనం నేను 0 కింద తీసుకుంటున్నాను నౌ C22 ఈజ్ ఈక్వల్స్ టు U2 + V2 C22 వాల్యూ 3 U2 వాల్యూ 0 తీసుకున్నాము V2 వాల్యూ తెలియదు సో V2 ఈజ్ ఈక్వల్స్ టు 3 అగైన్ C23 ఈజ్ ఈక్వల్స్ టు U2 + V3 సో C2 సెల్ వాల్యూ వచ్చేసి 1 U2 వాల్యూ 0 V3 వాల్యూ తెలియదు V3 ఈజ్ ఈక్వల్స్ టు 1 నౌ C32 ఈజ్ ఈక్వల్స్ టు U3 + V2 ఎందుకు ఇదే తీసుకున్నామంటే మనకు ఆల్రెడీ V2 వాల్యూ తెలుసు కాబట్టి ఇది తీసుకుంటున్నాము C32 4 U3 + V2 వాల్యూ మనకు తెలుసు 3 నౌ U3 ఈజ్ ఈక్వల్స్ టు 4 - 3 1 నౌ అగైన్ C43 C41 తీసుకోవచ్చు కదా అనుకుంటే C41లో మనకి V1 వాల్యూ తెలియదు U4 వాల్యూ తెలియదు కాబట్టి ఆల్రెడీ మనకి V3 వాల్యూ తెలిసింది కాబట్టి ఐఎమ్ టేకింగ్ C43 C43 వాల్యూ ఏంటంటే U4 + V3 C43 వాల్యూ వచ్చేసి 2 U4 వాల్యూ తెలియదు V3 వాల్యూ 1 సో U4 ఈజ్ ఈక్వల్స్ టు 1 సో నెక్స్ట్ C41 U4 + V1 C41 వాల్యూ 1 U4 వాల్యూ 1 V1 వాల్యూ తెలియదు V1 ఈజ్ ఈక్వల్స్ టు 0 సో ఇప్పుడు చూడండి మనకి V1 వాల్యూ తెలిసింది కాబట్టి వీ క్యాన్ ఫైండ్ అవుట్ U1 ఈజీలీ సో C11 ఈజ్ ఈక్వల్స్ టు U1 + V1 C11 వాల్యూ 2 U1 వాల్యూ తెలీదు అండ్ V1 వాల్యూ 0 సో U1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇప్పుడు మనకి U వాల్యూస్ V వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి అన్అలొకేటెడ్ సెల్స్కి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్అలొకేటెడ్ సెల్స్కి ఫార్ములా డెల్టాఐజే ఈజ్ ఈక్వల్స్ టు CIJ - UI + VJ ఇది మనకి అన్అలొకేటెడ్ సెల్స్ ఫార్ములా సో అన్అలొకేటెడ్ సెల్స్ ఏమున్నాయి మనకి డెల్టా 1 2 డెల్టా 1 3 డెల్టా 2 1 డెల్టా 3 1 డెల్టా 3 3 డెల్టా 4 2 సో డెల్టా 1 2 అంటే C12 - U1 + V2 C12 సెల్ వాల్యూ 7 - U1 వాల్యూ 2 + V2 వాల్యూ 3 సో 7 - 5 2
C13 minus U1 plus V3. C13 value 3, U1 value 0, sorry, C13 value 4, sorry, C13 value 4, V3 value, sorry, U1 value 2 plus V3 value 1. సో 4 మైనస్ 3 1. మళ్ళీ చెప్తున్నాను చూడండి, C13 మైనస్ U1 ప్లస్ V3. C13 వాల్యూ 4, U1 వాల్యూ 2, V3 వాల్యూ 1. సో 4 మైనస్ 3 ఈజ్ 1. నౌ C21 మైనస్ U2 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్స్ టు C21 వాల్యూ 3, U2 వాల్యూ 0, V1 వాల్యూ కూడా 0. సో 3 మైనస్ 0 ఈజ్ 3. నౌ C31కి ఫార్ములా, డెల్టా 31 కి ఫార్ములా C31 మైనస్ U3 ప్లస్ V1. సో C31 వాల్యూ ఈజ్ 5, U3 వాల్యూ 1, V1 వాల్యూ ఈజ్ 0. 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. C33 మైనస్ U3 ప్లస్ V3. C33 వాల్యూ 7, U3 వాల్యూ 1, V3 వాల్యూ కూడా 1. 7 మైనస్ 2 5. నౌ C42 మైనస్ U4 ప్లస్ V2. C42 వాల్యూ 6 మైనస్ U4 వాల్యూ 1 ప్లస్ V2 వాల్యూ 3. సో 6 మైనస్ 4 2. నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అన్ని డెల్టా వాల్యూస్ మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చినాయి. సో ఆల్ డెల్టా ఐజ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ 0. దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ 1 ఇనిషియల్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి డెల్టా ఐజే వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి మనకి ఓన్లీ 1 ఇనిషియల్ ఫీజిబుల్ సొల్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ ఇటరేషన్ టేబుల్ వచ్చేసి ఇది కాబట్టి ఈ వాల్యూస్ యూజ్ చేసి మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 2 × 5 ప్లస్ 3 × 2 ప్లస్ 6 × 1 ప్లస్ 4 × 7 ప్లస్ 1 × 2 ప్లస్ 2 × 12. ఇది టోటల్ చేద్దాము. 2 × 5 = 10, 6 × 6 = 28, 2 = 24. ఇప్పుడు చూడండి, 10 + 6 = 16, 16 + 6 = 22, 22 + 28 = 52, 52 + 24 = 76. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి 76 రూపీస్. ఇదే సేమ్ ఇది మనకి మోడీ బై యూజింగ్ ఆప్టిమైజేషన్ మెథడ్, మోడీ మెథడ్ యూజ్ చేసి మనకి 76 వచ్చింది. అదే బిఫోర్ మనం లీస్ట్ కాస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి 83 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మోడీ మెథడ్ యూజ్ చేసినప్పుడు 76 రూపీస్ వచ్చింది. సో మనం యూజ్ చేసే మెథడ్ని బట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో చేంజెస్ అనేవి రావచ్చు. ఒకవేళ మనం ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ యూజ్ చేసి ఉంటే వేరే ఆన్సర్ మనకి వచ్చిండేదన్నమాట. సో దిస్ ఈజ్ హౌ టు సాల్వ్ ద మోడీ మెథడ్ వెన్ బై యూజింగ్ లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ మెథడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో యూజ్ చేసి మోడీ మెథడ్ యూజ్ చేస్తే ప్రాసెస్ ఇది. అండ్ దిస్ వీడియో హ్యాస్ మేడ్ బై ద డిమాండ్ ఆఫ్ one of my subscribers comment. So please do like, share and subscribe. And meeku inka emanna itvanti methods kavali ante comment section lo natho share cheskondi. And based on my freeness I'll make a video. Thank you.